శుక్రవార దిన వాక్యధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి మీరు ప్రతిదినం లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి, ఆ లేఖనాలు మీరు పరిశోధిస్తున్న విధానాన్ని బట్టి మీకు దేవుని పేరట మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 27:15 నుంచి 31 వరకు మనం ధ్యానించాలి. ఈ మత్తయి సువార్త 27:15-31 మనం రెండు భాగాలుగా విభజించి స్టడీ చేయొచ్చు. 15-26 కనుక మనం చూస్తే, పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని విడుదల చేయడానికి ప్రయత్నం చేయటం అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాయి. తర్వాత 27-31 మనం చూస్తూ ఉంటే, సైనికులు యేసుక్రీస్తు ప్రభువారిని ఎగతాళి చేయటం మనం చూస్తాం. మొదటి భాగంలోకి మనం వెళ్దాం. 15-26 మనం ధ్యానం చేద్దాం. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయడానికి అధిపతికి వాడుక. నిన్నటి తరగతిలో మనం చూసే ఉంటాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారిని మతపరమైన మూడు విచారణలు, అంటే మతపరమైన విచారణలో మూడు దశలు ఉన్నాయనుకున్నాం. ఆ మూడు దశలు అయిపోయిన తర్వాత మొదటి దశ ఏమో కైపా మామయ్య అన్న దగ్గరికి వెళ్ళారు. రెండో దశలో కైపా ప్రధాన అప్పటికి ప్రధాన యాజకుడు ఉన్నాడు, తన ఇంటికి రహస్యంగా తీసుకుని వచ్చారు. మూడో దశగా సన్హెడ్రిన్ సభ మహాసభ ముందు ఉదయకాలపు విచారణ చేశారు. ఈ మూడు విచారణలు అయిపోయిన తర్వాత అక్కడున్న మత నాయకులకి యేసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష విధించే అధికారం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు అప్పటికి రోమాకి గవర్నర్గా ఉన్న పొంతు పిలాతు దగ్గరికి యేసు ప్రభువారిని తీసుకుని వచ్చి అన్యాయంగా ఆయన మీద రాజకీయ సంబంధమైన నేరాలు మోపటం నిన్నటి తరగతిలో మనం చూసే ఉంటాం. వాళ్ళు యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారిని అరెస్ట్ చేసిందేమో మత సంబంధమైన విషయాల విషయంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. కానీ పొంతు పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడున్న రోమా గవర్నమెంటు మత సంబంధమైన విషయాల్లో తీర్పు తీర్చడానికి అంత ఆసక్తి చూపించదు కాబట్టి ఆ సంగతి వాళ్ళకు తెలుసు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి మీద మత సంబంధమైన నేరాన్ని పక్కన పెట్టి రాజకీయ సంబంధమైన నేరాలు అన్యాయంగా ఆయన మీద మోపటం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన తిరుగుబాటుదారుడని చెప్పారు. మనం లోకా సువార్త 23:2 మనం చూసాం. రెండు, ప్రజలకు పన్ను చెల్లించొద్దని ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడని ఆయన మీద నేరం మోపారు. మూడోది కనుక చూస్తే, తానే రాజునంటూ చక్రవర్తిని అతని అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు అన్న నేరం కూడా అన్యాయంగా ఆయన మీద మోపారు. ఈ విషయాలన్నీ పిలాతుకి అర్థమైనప్పుడు ఏనేమి ప్రత్యుత్తరం చెప్పకపోవటం, అంటే ఏమి రెస్పాండ్ అవ్వక రిప్లై ఇవ్వకపోవటం ఆయన పొంతు పిలాతుని మిక్కిలి ఆశ్చర్యానికి గురి చేసింది అని పైన మనం 14 మనం చూసాం. అందుకనే 15 చూస్తే, జనులు కోరుకునే ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక. ఎందుకనంటే పస్కా పండుగ సమయంలో ఒక యోధా ఖైదీని విడుదల చేసి యూదుల కోపాన్ని అక్కడ తగ్గించడం రోమా అధికారులకు మామూలు సంగతే. ఎందుకంటే పస్కా పండుగ సమయంలో రోమీయులు అన్యులు, అక్కడున్న ఇస్రాయేలీల మీద వీళ్ళు పెత్తనం చేస్తారు, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు, ఇస్రాయేలీలందరినీ బానిసలుగా తీసుకున్నారు. కానీ అక్కడున్న ఇస్రాయేలీల్ని లేకపోతే యూదుల్ని ఏం చేస్తారంటే, పండుగ సమయంలో ఒక యోధా ఖైదీని విడుదల చేసినప్పుడు యూదులు చాలా సంతోషపడేవాళ్ళు, వాళ్ళకున్న కోపం తగ్గిపోయేది. అందుకనే వాళ్ళ కోపాన్ని తగ్గించడం కోసం, వాళ్ళని చల్లబరచడం కోసం, వాళ్ళని వాళ్ళ పనికి రోమా పోని పనులకి వాడుకోవటం కోసం, వాళ్ళ కోపాన్ని తగ్గించడం కోసం ఒక ఖైదీని విడుదల చేసేవాళ్ళు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని విడుదల చేయాలని పిలాతు మిక్కిలి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విడుదల చేయటం వాళ్ళకి వాడుక కాబట్టి 16 చూస్తే, ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. ఈ బరబ్బా గురించి మనం చూస్తే మార్కు సువార్త 15:9 చూస్తే, ఈ బరబ్బా చేసిన నేరాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, మార్కు సువార్త 15:9. ప్రధాన యాజకులు అసూ చేత యేసును అప్పగించిన పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవాలని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. ఎందుకనంటే బరబ్బా చేసిన నేరాలు తెలుసు వాళ్ళకి. ఎందుకంటే బరబ్బా తిరుగుబాటుదారుడు, అంతేకాదు అనేక మందిని అన్యాయంగా చంపిన ఒక నరహంతకుడు బరబ్బా. ఈ ప్రజలు ఏమని అంటున్నారంటే, యేసు పిలాతేమో యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఈ పస్కా పండుగ సమయంలో విడుదల చేయటం మీకు న్యాయమేనా అని పిలాతు అక్కడున్న ప్రజలను అడిగారు. కానీ ఒక ప్రసిద్ధుడైన ఖైదీ ఉన్నాడు, అతన్ని విడుదల చేయమంటారా, యేసుక్రీస్తు ప్రభువారిని విడుదల చేయమంటారా అని అడిగారు. ఎందుకంటే ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఖైదీ చెరసాల్లో ఉన్నాడు, తిరుగుబాటుదారుడు, నరహంతకుడు. అందుకని 17 పిలాతు ఏమన్నాడంటే, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత అనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అంటే పిలాతుకి ఒక విషయం అర్థమైంది, ఇతను అన్యాయంగా ఇక్కడికి తీసుకొని వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారిని, అసూయ చేత మిక్కిలి ద్వేషంతో ఏని
అన్యాయంగా నా దగ్గర తీసుకుని వచ్చారు, వాస్తవానికి ఇతను ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఈయన నీతిమంతుడు అన్న సంగతి పిలాతుకు తెలుసు. కానీ తన రాజ్యాధికారం కాపాడుకోవటం కోసం, ప్రజల తిరుగుబాటుని తను గురి కాకుండా తను రాజుగా కొనసాగటం కోసం, గవర్నర్గా కొనసాగటం కోసం వాళ్ళని ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమనంటే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువుకి ఎటువంటి శిక్ష విధించకుండా వదిలేసేటంత అధికారం పొంతు పిలాతుకు ఉంది. కానీ పొంతు పిలాతు అలా చేయకుండా, పొంతు పిలాతు ఏమన్నాడంటే, ఇదిగో ఒక ఖైదీని విడుదల చేయటం మీకు తెలుసు కదా, ఈ పస్కా పండుగ సమయంలో మరి బరబ్బాను విడుదల చేయమంటారా, క్రీస్తు అనబడిన మెస్సయాని విడుదల చేయమంటారా? పొంతు పిలాతు ఒప్పుకుంటున్నాడు, అన్యుడైన రాజు పొంతు పిలాతు ఒప్పుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ. కానీ యూదులు ఇస్రాయేలీలు మాత్రం యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయగా, దేవుని కుమారుడిగా స్వీకరించట్లేదు. అన్యుడేమో ఇతను మెస్సయ, క్రీస్తు అనబడిన మెస్సయను విడుదల చేయమంటారా, లేకపోతే బందిపోటు నరహంతకుడు తిరుగుబాటుదారుడైన ఈ బరబ్బాను విడుదల చేయమంటారా అని వాళ్ళకి ఒక ఛాయిస్ ఇవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే క్రీస్తుని విడుదల చేయమంటారా లేకపోతే బరబ్బాను విడుదల చేయమంటారా వారిని అడగటానికి గల కారణం ఏంటంటే, ఈయన అన్యాయంగా అసూయ చేత ఈయన మాకు అప్పగించారు, అసూయ చేత ఇక్కడ ఆయనకు తీసుకొని వచ్చారు తప్ప ఈయన ఏ తప్పు చేయలేదని ఆయనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని శిక్ష విధించకుండా పంపించాల్సిన పొంతు పిలాతు అతను కూడా శిక్ష విధించడం మనకి ఎంతైనా బాధ కొలిపే విషయంగా మనం చెప్పొచ్చు. 19వ వచనాన్ని మనం చూద్దాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానం పంపెను. ఎప్పుడైతే శిక్ష విధించడానికి రెడీ అయిపోయి పొంతు పిలాతు న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడో వెంటనే ఒక వర్తమానికుడు వచ్చాడు, ఒక చుట్ట తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి దాంట్లో ఏమనుందంటే, ఇదిగో ఈ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. ఎవరంటున్నారు? పొంతు పిలాతు యొక్క భార్య అతను ముందు రాత్రి ఒక కలగందంట. ఆ కళ్ళలో యేసుక్రీస్తు ప్రభువుని అన్యాయంగా ఇక్కడికి తీసుకొని రావడం తను చూసింది. అన్యాయంగా ఆయన మీద రాజకీయ సంబంధమైన నేరాలు మోపటం దేవుడు కళ్ళలో తనకు చూపించాడు. ఇదిగో ఈయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఎందుకనంటే నేను నిన్నటి రాత్రి కళలో ఇతను నాకు కనిపించాడు. ఇతను ఏ తప్పు చేయలేదు, ఆ నీతిమంతుడికి నువ్వు ఎటువంటి శిక్ష విధించొద్దు, ఆ నీతిమంతుడి జోలికి నువ్వు పోవద్దు అని పొంతు పిలాతు భార్య చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమీ తెలియని పొంతు పిలాతు భార్య కూడా ఈయన నీతిమంతుడని ఒప్పుకుంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ తప్పు చేయలేదు, మరణ సంబంధమైన శిక్ష విధించేటంత పాపం యేసుక్రీస్తు ప్రభు వారు చేయలేదు. తన మాటల్లో, తన చేతల్లో, తన ప్రవర్తనలో, తన నడవడికలో, తన జన్మలో, తన కర్మలో, తన పనుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపం చేయలేదు, ఏ నేరం చేయలేదు. అతను నీతిమంతుడు, దేవుని పరిశుద్ధుడు అని ప్రతి వ్యక్తి ఒప్పుకొని తీరాల్సిందే. అందుకనే ఆయన అప్పగించిన యోధాయస్కరుయుత అన్నాడు, ఇతను నిరపరాధి, నిరపరాధి రక్తాన్ని నేను అన్యాయంగా మీకు అప్పగించాను. యోధాయస్కరుయుత అంటున్నాడు, పొంతు పిలాతు ఈయన ఏ తప్పు చేయలేదు, అసూ చేత వీళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చారని ఎరిగి ఉన్నాడు, తెలుసుకున్నాడు. పొంతు పిలాతు భార్య కూడా ఒప్పుకుంటుంది, ఈయన నీతిమంతుడు, ఆ నీతిమంతు జోలికి నువ్వు పోవద్దు అని తన భర్త అయిన పొంతు పిలాతుని హెచ్చరిస్తూ ఉంది. సిలువ వేసిన తర్వాత సిలువేయబడిన దొంగల్లో ఒక దొంగ అంటున్నాడు, ఏనే తప్పు చేయలేదు, ఏనే నేరం చేయలేదు, మనమైతే ఈ శిక్ష పట్టడం న్యాయమే, మనం దొంగతనం చేసాం, మనం తప్పులు చేసాం, కానీ ఏ తప్పు చేయని, ఏ పాపం చేయని ఇతను అన్యాయంగా మనతో పాటు శిక్ష భరిస్తున్నాడు, నువ్వు అతను ఏమనొద్దని రెండో దొంగను గద్దించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా నేరం చేశారని ఏ వ్యక్తి నిరూపించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన జీవితం పరిశుద్ధమైంది, ఆయన జన్మ పరిశుద్ధమైంది, ఆయన నడవడిక, ఆయన బోధలు పరిశుద్ధమైనవి అని మనం గమనించాలి. తన భార్య ఆ వర్తమానం పంపించడం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆ వర్తమానాన్ని చదివిన పొంతు పిలాతు ఏమంటున్నాడంటే, 20వ వచనంలో, ప్రధాన యాజకులను, పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. ఈలోపు వీళ్ళు ఏం చేశారంటే, ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు జనసమూహాలను ప్రేరేపించారు. ఎందుకని, యేసుక్రీస్తుని కాదు విడుదల చేసేది, బరబ్బాను విడుదల చేయని పెద్ద పెద్దగా కేకలు వేయటం చూస్తూ ఉంటాం. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, అందరూ అన్యాయంగా కేకలు వేస్తున్నారు, ఇదిగో యేసుక్రీస్తు మాకొద్దు, బరబ్బాను విడుదల చేయి, బరబ్బాను విడుదల చేయని పొంతు పిల్లల దగ్గర అరుస్తూ ఉన్నారు. ఒకవేళ తను బరబ్బాను కాకుండా యేసుక్రీస్తు ప్రభువును విడుదల చేస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తారేమోనని భయపడి పొంతు పిలాతు ఏం పని చేస్తున్నాడు చూడండి. 21వ వచనం మళ్ళీ అడుగుతున్నాడు, అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారు అడుగగా, వారు బరబ్బానే అనిరి. మళ్ళీ వాళ్ళు అన్నారు, నువ్వు బరబ్బానే విడుదల చేయి, మాకు యేసుక్రీస్తు ప్రభు వద్దు, బరబ్బానే నువ్వు విడుదల చేయి, ఆ తిరుగుబాటుదారుడైన పర్ల, అతను నరహంతకుడైన పర్ల, అతడు బందిపోటు దొంగైన పర్ల, అతను నేను విడుదల చేయి, యేసుక్రీస్తు ప్రభువు మాత్రం విడుదల చేయొద్దు అని ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, అక్కడున్న ప్రజలందరూ కేకలేయటం మనం చూస్తూ ఉంటున్నాం. 22వ వచనంలో, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతురని వారిని అడుగగా, సిలువ మేయమని అందరూ చెప్పిరి. వెంటనే
అడిగాడు యేసుక్రీస్తు ప్రభు నేను చేయమంటారు అని అడిగితే ప్రజలందరూ అన్నారు సిలువేయండి ఇతను చంపేయండి అని అక్కడ ఉన్న ప్రజలు కేకలు వేశారు. ఎప్పుడైతే సిలువేయమని వాళ్ళు కేకలు వేశారో వెంటనే 23 వచనం అంటున్నాడు అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. పిలాతుకి ఇష్టం లేదు, ఇతను ఏ దుష్కార్యం చేయాల, ఇతను ఏ చెడ్డ పని చేయాల, ఇతను ఏ తిరుగుబాటు చేయాల, ఇతడు ఏ అన్యాయం చేయాల, ఏ నరహత్య చేయాల, ఇతడు ఏ బందిపోటు పనులు సంబంధమైన పనులు చేయాల, కాబట్టి ఏ దుష్కార్యం చేశాడని ఇతనికి అంత పెద్ద శిక్ష సిలువేయమని మీరు అంటున్నారంటే ప్రజలు అటు గురించి కూడా ఏం ఆలోచించకుండా ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, ప్రజలందరూ ఒకటే మాట అంటున్నారు సిలువేయండి సిలువేయండి అని అన్యాయంగా కేకలు వేస్తున్నారు. చివరికి జరిగింది ఏంటంటే 24 వచనంలో పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూసుకోండి అని చెప్పాను. అతను ఒక పని చేస్తున్నాడు, ఇదిగో జనులు అల్లర ఎక్కువైపోయింది, పరిస్థితి తన చేజాటిపోయింది, కాబట్టి తను తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఏమాత్రం ఉపయోగం లేదన్న సంగతి పొంతు పిలాతుకు అర్థమైపోయింది. కాబట్టి పొంతు పిలాతు ఏం చేస్తున్నాడంటే ఒక పాత్ర తెప్పించుకొని దాంట్లో నీళ్లు తీసుకొని వచ్చి ఆ చేతులతో ఆ నీళ్లు కడుక్కొని ఏమన్నాడంటే ఇదిగో ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూసుకోండి. నిజంగా తను చేతులు కడుక్కున్నంత మాత్రాన తను చేసిన తను చెప్పిన అన్యాయమైన తీర్పు పవిత్రత అయిపోతుందా? నిజంగా తను చేసి చేతులు కడుక్కున్నంత మాత్రాన తను చేసిన పాపం నేరం పోతుందంటే అది ఎట్టి పరిస్థితుల్లో పోదు. ఎందుకనంటే పిలాతు తన చేతులు కడుక్కొని ఈ రక్తాన్ని గురించి నేను నిరపరాధిని అని చెప్పాడు. కానీ చరిత్రలోనే అత్యంత అన్యాయంగా జరిగిన ఆ తీర్పులో పిలాతు కూడగట్టుకున్న నేరాన్ని ఆ నీరు ఏమాత్రం కడిగివేయలేవు. పిలాతు చేసిన ఆ పాపాన్ని, పిలాతు చేసిన ఆ నేరాన్ని, పిలాతు చెప్పిన అన్యాయమైన తీర్పుని అతను చేతులు కడుక్కున్న ఆ నీళ్లు ఏమాత్రం దాన్ని తీసేయలేవు. తను కూడా దేవుని ఉగ్రతను చవిచూడాల్సిందే. ఎందుకంటే ఏ నీళ్లు కూడా ఏ వ్యక్తి పాపాన్ని కడిగివేయు, ఏ నీళ్లు కూడా ఏ వ్యక్తి చేసిన పాపాన్ని లేకపోతే నేరాన్ని ఏమాత్రం తుడిచివేయలేవు. తన చేతులు కడుక్కోవటం తన స్వయ సంతృప్తి కోసమే తప్ప తన చేతులు కడుక్కున్నంత మాత్రాన తను నిజంగా ఒక నిరపరాధునికి శిక్ష విధించాడు, తను అన్యాయంగా తీర్పు చెప్పాడు అన్న సంగతి పొంతు పిలాతుకు కూడా తెలుసు. ఎందుకంటే ఈయన దుష్కార్యం చేయలేదన్న సంగతి తెలుసు, ఈయన మీద అన్య అసూయ చేత వీళ్ళు నేరాలు మోపుతున్నారన్న సంగతి కూడా తను ఎరిగి ఉన్నాడు. తెలిసి తెలిసి కావాలనే అన్యాయంగా తీర్పు చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక రాజు పొజిషన్లో ఉండి, ఒక గవర్నర్ పొజిషన్లో ఉండి, తను మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండి కూడా పొంతు పిలాతు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక తన రాజ్యాధికారాన్ని ఇక్కడ దుర్వినియోగం చేయటం, ప్రజలకు భయపడి, ప్రజలు తిరుగుబాటు చేస్తారేమోనని భయపడి, తన రాజ్యాధికారం ఎక్కడ చేజారుతుందోనని భయపడి, పరిస్థితి తన చేజాటిపోయిందని తనకు అర్థమయ్యి అన్యాయంగా ఒక నిరపరాధికి శిక్ష విధించడం చరిత్రలోనే అత్యంత అన్యాయమైన శిక్షగా దాన్ని మనం పరిగణించవచ్చు. ఎందుకంటే చేయని నేరానికి, చేయని పాపానికి, చేయని దుష్కార్యానికి ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడైన న్యాయంగా వ్యవహరించే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ శిక్ష పొందటం మిక్కిలి బాధించే విషయం. అందుకనే మీరు చూసుకోండి అని వాళ్ళు వదిలేశాడు. 25 వచనం చూస్తే అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. అప్పుడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను. ఇది పిలాతు చెప్పిన తీర్పు. పిలాతేమో ఈ నీతిమంతుని నిరపరాధి రక్తంతో నాకు సంబంధం లేదు, నేను నిరపరాధినని చేతులు కడిగేసుకుంటే అక్కడున్న యూదులు ఇస్రాయేలీలు ఏమంటున్నారంటే 25 వచనంలో ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక. నిజంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి అర్థం కాల. అన్యాయంగా ఒక వ్యక్తి మరణానికి కారణమవుతున్నారు, ఒక నిరపరాధి రక్తానికి సంబంధమైన రక్తాపరాధాన్ని వాళ్ళు మూట కట్టుకుంటున్నారు. అన్యాయంగా ఒక వ్యక్తిని మరణానికి అప్పగించి చిత్రహింసలు గురిచేసి ఆ న్యాయంగా వాళ్ళకి రావాల్సిన ఉగ్రతను వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. తెలిసి తెలిసి వాళ్ళు ఏమన్నారంటే ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండును గాక, అంటే మా తరం మీద ఉండాలి, మా కడుపును పుట్టే పిల్లలు, వాళ్ళ కడుపును పుట్టే పిల్లలు, తరతరాలకు కూడా ఇదిగో ఈ అపరాధం మా మీదే ఉండును గాక అని వాళ్ళు కోరి తెచ్చుకున్నారు అటువంటి అపరాధాన్ని. అందుకే ఈ నిందను ఇస్రాయేలీలు తమ మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఇస్రాయేలీలు వెలువేయబడిన వారుగా ఉన్నారు. జాతి సంహారానికి మారణకాండలకు, నిర్బంధ శిబిరాల నుండి విషవాయువుల గదుల్లోకి పంపబడుతూ తాము తిరస్కరించిన మెస్సయ రక్తాపరాధాన్ని ఆనాటి నుంచి నేటి వరకు వాళ్ళు మోస్తూనే ఉన్నారు. ఈనాడు యూదులు అనేక దేశాల్లో చెదిరిపోయినప్పటికీ ఆ నిరపరాధి యొక్క రక్తాపరాధాన్ని వాళ్ళు భరిస్తూనే ఉన్నారు, వెలువేయబడుతున్నారు, నిర్బంధించబడుతున్నారు, నిర్బంధించబడి విషవాయువులు గదిలోనికి పంపబడుతున్నారు. అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తిరస్కారం వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళకి నిందలు వస్తున్నాయి, జాతి సంహారం, మారణకాండలు గురవుతున్నారు, చిత్రహింసలు గురవుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని, ఆ రక్తాపరాధాన్ని వాళ్ళు మూటగట్టుకున్నారు. అందుకనే వాళ్ళ పాపం వాళ్ళని ఈ విధంగా ఆ శిక్ష భరించేటట్లుగా వాళ్ళని చేస్తూ ఉంది.
అన్యాయంగా ఒక వ్యక్తిని చంపించడానికి వాళ్ళు కారణమయ్యేమన్నారంటే, ఇదిగో ఈ నిరపరాధి రక్తం మా మీద ఉండాలి, మా పిల్లల మీద ఉన్నారు. దేవుడు కోరి వాళ్ళు కోరినట్టుగానే దేవుడు ఆ నిరపరాధి యొక్క రక్తం యొక్క పాపాన్ని వారి మీద మోపాడు, వాళ్ళ పిల్లల మీద మోపారు. వాళ్ళు చల్లా చెదిరి అయిపోయారు, చెట్టుకొక్కలు పుట్టుకొక్కలాగా వెళ్ళిపోయారు. ఆ దేశంలో కొంతమంది, వేరే దేశంలో కొంతమంది, ప్రపంచంలో ఉన్న నలుమూలల వాళ్ళు కండఖండాలకి చెదిరిపోయారు, వెలివేయబడుతున్నారు, తిరస్కారాలు గురవుతున్నారు, అన్యాయంగా అక్కడ వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు, మారణకాండాలు గురవుతున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన మెస్సయ అని గ్రహించకపోవటం వాళ్ళ హృదయ కాఠిన్యం మనకు అర్థమవుతూ ఉంది. ఇది మొదటి భాగం. రెండవ భాగంలో మనం వెళ్దాం. 27 నుంచి 31 వరకు చూస్తే సైనికులు యేసుక్రీస్తు ప్రభువుని ఎగతాళి చేయటం. పిలాతు, ఇదిగో మీరే ఇతన్ని సిలివేసుకోండి, కొరడాలతో కొట్టించండి అని వాళ్ళకి అప్పగించి పిలాతు చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే పిలాతు ఆ శిక్ష విధించాడో, పొంతు పిలాతు 27 మనం చూస్తాం, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం నల్లి ఆయన తలకు పెట్టి ఒక రిల్లును ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి, ఎంత ఘోరమైన దుష్కార్యం చేస్తున్నారు చూడండి. ఎంత అన్యాయంగా ఒక వ్యక్తి మీద వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు చూడండి. ఎప్పుడైతే ఆ పొంతు పిలాతు వీళ్ళకి అప్పగించి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని ఒక అధికార మందిరంలో తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయి అనేక మంది సైనికుల్ని, కొన్ని వందల మంది సైనికుల్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. యేసుక్రీస్తు ప్రభువుని ఆ గుంపు మధ్యలో నిలబెట్టారు. నిలబెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆయన అంగీ తీసివేశారు. ఆయన అంగీ తీసివేసి ఆ స్థానంలో ఒక ఎర్రటి అంగీ, ఎర్రటి చొక్కా ఆయనకి తొడిగించారు. ఎర్రటి అంగీ ఆయనకు తొడిగించారు. అంతేకాదు ఆయన చేతిలో ఒక రిల్లును పెట్టారు, తలకి ముళ్ళ కిరీటం అల్లారు. ఎందుకంటే నువ్వు యూదులకు రాజు అని చెప్పుకుంటున్నావు కదా, ఇదిగో నువ్వు రాజు కాబట్టి నీకు ఉండాల్సింది రాజకిరీటం కాదు, ఇదిగో ముండ్ల కిరీటం నీకు అని ఆయన్ని గేలి చేయటానికి, అపహాసం చేయటానికి ఒక నిరపరాధిని, నీతిమంతుణ్ణి తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. చేతుల్లో రాజదండానికి గుర్తుగా ఒక రిల్లు నుంచి ఎర్రటి అంగీని ఆయనకు తొడిగించి నిర్బంధించి, ఇదిగో నువ్వు మెస్సయావి, నువ్వు రాజువని ఆయనని గేలి చేస్తూ ఉన్నారు, ఇదిగో నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఈ పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. చూస్తే ఆయన ఎర్రనంగి దేనికి గుర్తుగా ఉందంటే మనకి యశాగ్రంథం 1:18 మనం చూస్తాం. చూడండి యశాగ్రంథం 1:18. 18 చూస్తే మన పాపం గురించి అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనువైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనువైనను అవి గొర్రబొచ్చు వలె తెల్లనివగును. ఇక్కడ ఎర్రటి రంగును దేంతో పోలుస్తున్నారంటే పాపంతో పోలుస్తున్నారు యెషయా గ్రంథకర్త. ఇదిగో మీ పాపాలు రక్తంలాగా ఎర్రగున్నా, కెంపులాగా ఎర్రగున్నా అవి ఇదిగో మంచులాగా తెల్లగవుతాయి, గొర్రబొచ్చులాగా తెల్లవవుతాయి. అంటే మన పాపాన్ని ఎరుపు రంగుతో పోలుస్తూ ఉన్నారు. చూస్తే 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:21 చూడండి. కొరింథీయుల రాసిన 2:21 చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపముగా చేసెను. అంటే దేవుని నీతిని మనకివ్వటానికి, తన నీతి వస్త్రాన్ని మనకివ్వటానికి మన పాప వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి తొడిగించారు. అంటే ఆ ఎర్రని అంగి నా పాపాలకు ప్రతినిధిగా యేసు మీద కప్పి దానికి బదులుగా దేవుని నీతి వస్త్రం నా మీద కప్పబడింది అని బైబిల్ పండితులు దీని గురించి వ్యాఖ్యానిస్తారు. ఆ ఎర్రటి అంగిని ఆయన తొడిగారు, నా పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్నారు, తన నీతి వస్త్రాన్ని నాకు ధరింపజేశాడు. అంటే తన నీతి వస్త్రాన్ని నాకు ధరింపచేయటం కోసం పాపం ఎరిగిన ఆయన నా కోసం పాపంగా మార్చబడ్డాడు. ఎంత ప్రేమ మన మీద దేవుడు కనపరుస్తున్నాడు, ఎంత జాలిని మన మీద కనపరుస్తున్నాడు. ఏ వ్యక్తి నశించిపోవటం ఇష్టం లేక, ప్రతి వ్యక్తి పాపాత్ముడని దేవుడు తెలుసు. నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి అందరినీ రక్షించడం కోసం ఆయన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు. తన నీతిని మనకు అనుగ్రహించడానికి మన పాపాన్ని తను భరించాడు. పాపం మెరుగిన ఆయన దేవుడు మన కోసం పాపంగా చేశాడు, మన కోసం అన్యాయంగా శిక్ష భరిస్తున్నాడు. అందుకని సైనికులు ఏం చేస్తున్నారంటే ఆయనకు ఒక ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయనకి ఆ అంగీని తీసేసి ఎర్రటంగీని తొడిగారు, తర్వాత ఆయన చేతిలో ఒక రిల్లును పెట్టారు, ఇదిగో రాజదండం నీ చేతుల్లో ఉంది, ముళ్ళ కిరీటం నీ తల మీద ఉంది, ఇదిగో రాజ్య వస్త్రాల్లాగా నీకు ఎర్రటంగీని మేము తొడిగాం, నీకు యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఆయనని అపహసించడం చూస్తూ ఉంటున్నాం. ఎంత గేలు చేస్తూ ఉన్నారు, ఎంత అపహాసం చేస్తూ ఉన్నారు. రక్షకుడు, దేవుడు, సాక్షాత్తు సృష్టికర్త, సకల సృష్టి చరాచరాలన్నింటినీ తన నోటి మాట చేత సృష్టించిన దేవుడు, ఈ ప్రపంచాలన్నింటినీ ఏలుతున్న దేవుడు, అటువంటి దేవుణ్ణి, అటువంటి సృష్టికర్తను, సర్వశక్తివంతుడైన దేవుణ్ణి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సృష్టించబడిన అల్పులైన మానవులు ఆయనని గేలి చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు, పిడుగుద్దులు గుర్తున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నాడు. ఏ తప్పు చేశారు యేసుక్రీస్తు ప్రభువారు?
ఏ పాపం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు? అన్యాయంగా ఈ శిక్షలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు పంటి బిగువున భరించడానికి గల కారణం ఇదిగో, నువ్వు నశించకూడదని. వాస్తవానికి ఆయన స్థానంలో మన శిక్ష భరించాలి. మనం చేసిన పాపాలను బట్టి మన తలకు ముళ్ళ కిరీటం పెట్టాలి. నేను చేసిన పాపాలను బట్టి నా చేతులను బంధించాలి. నేను చేసిన పాపాలను బట్టి నా ముఖం మీద ఉమ్ము వేయాలి. కానీ మన స్థానంలో మన శిక్ష అంతటిని ఆయన తీసుకోవటానికి, వ్యభిచారులకు రావాల్సిన శిక్ష, నరహంతలకు రావాల్సిన శిక్ష, అసూయ పరులకు రావాల్సిన శిక్ష, ఇదిగో ద్వేషించే వారికి రావాల్సిన శిక్ష, బందిపోటు దొంగలకు రావాల్సిన శిక్ష, ప్రపంచంలో ఉన్న ప్రతి పాపానికి తగిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు. ఆయన గేలి చేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు. అదొక వేడుకగా, అదొక కార్యక్రమంగా వాళ్ళు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈయన తలదించుకొని ఆ శిక్షనంతా పంటి పిగున మన కోసం భరిస్తున్నాడు. దీన్నంతా చేయడానికి గల కారణం నిన్ను తనతో పాటు యుగయుగాలు ఉంచుకోవాలని, నీ హృదయంలో స్థానం తను సంపాదించుకోవటం కోసం ఆయన ఆ శిక్ష అంతా కూడా భరిస్తున్నాడు. నేడైనా నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? కొంచెం ముందుకెళ్తే మనం ఇంక వాళ్ళు ఏం చేశారు చూడండి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీ తీసివేసి ఆయన వస్త్రం ఆయనకు తొడిగించి సిలువ వేయటకు ఆయనను తీసుకొని పోయిరి. తల మీద కూడా కొట్టారు, ఉమ్ము వేశారు. ఆ రిల్లును తీసుకొని దాంతో ఆయన్ని తల మీద కొట్టారు. ఏ రిల్లు అయితే ఆయన చేతుల్లో పెట్టారో ఆ రిల్లును తీసుకొని తల మీద ఆయన కొట్టి, ఇదిగో నిన్ను ఎవరు కొట్టారో ప్రవచింపు అని ఆయన దగ్గర తిరిగి గేలు చేస్తూ ఉన్నారు. ఆయన ముఖం మీద ఉమ్మేస్తూ ఉన్నారు, పిడుగుద్దులు గుద్దుతూ ఉన్నారు. పిడుగుద్దులు గుద్దేది ఒకడు, వెనుక నుంచి తన్నేది ఒకడు, ఎదురు నిలబడి అడిగేది మరొకడు. ఎవరు నిన్ను కొట్టారు? ఎవరు నిన్ను తన్నారు? ఎవరు నిన్ను పిడుగుద్దులు గుద్దారు? చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు. నువ్వు రాజువుగా, నువ్వు మెస్సయ్యవుగా చెప్పని ఎంతవరకు ఆయన గేలు చేయగలరో అంతవరకు గేలు చేస్తున్నారు. ఎంతవరకు ఆయన్ని అన్యాయంగా చిత్రంశలు గురి చేయగలరో, మానసికంగా శారీరకంగా అన్నింతటి శిక్ష ఆయనకి వాళ్ళు విధిస్తూ ఉన్నారు, అన్యాయంగా గేలు చేస్తూ ఉన్నారు. చూడండి, హెబ్రీ గ్రంథకర్త 12:3 ఒక మాట చెప్తాడు. హెబ్రీ రాసిన పత్రిక 12:3 అక్కడ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. చూడండి, 12:3 చూస్తే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు అలసట పడకూడదు, మీ ప్రాణాలు విసుకోకూడదు. మీరు అలసట పడకుండా ఉండాలని, మీ ప్రాణాలు విసుగకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారంట ఏం చేశారు చూడండి. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయన తలంచుకొనిడి. పాపాత్ములందరూ, సైనికులందరూ, పాపాత్ములందరూ తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా యేసుక్రీస్తు ప్రభువారు సహించాడు. ఆ తిరస్కారం అంతా యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు. అన్యాయంగా వస్తున్న తిరస్కారం, తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఆయన ఓర్చుకున్నాడు, సహించాడు. అందుకని మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకొని మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ప్రాణాలు విసుకోకుండా ఉండాలి. ఇదిగో మీరు సణుక్కోకుండా ఉండాలి, మీ ప్రాణాలు విసుక్కుండా ఉండాలి, నెమ్మదిగా మీరు ఉండాలి, ఓర్పు సహనం మీలో పెరగాలి. ఎందుకంటే నీతిమంతుడైన దేవుడు ఇక్కడ గేలి చేయబడుతున్నాడు. తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మీరు తలంచుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్న అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ చేయడానికి గల కారణం, మనందరి కోసం మన స్థానంలో శిక్ష భరించడానికి గల కారణం ఒకే ఒకటి, ఆయన మనల్ని తనతో పాటు యుగాలు ఉంచుకోవాలని. పాపం వల్ల మనం దేన్నైతే కోల్పోయాము, పాపం వల్ల దేవుని సన్నిధిని మనం కోల్పోయాం, పాపం వల్ల పరలోక రాజ్యాన్ని మనం కోల్పోయాం, పాపం వల్ల మనం కోల్పోయిన అంతటిని, దేవునికి మనకు అడ్డుగా వచ్చిన పాపాన్ని తొలగించడం కోసం, పాపం వల్ల వచ్చిన శిక్ష మరణం, ఆ మరణాన్ని తీసివేయటం కోసం మన స్థానంలో దేవుడు మరణించి తన జీవాన్ని మనకిచ్చాడు. నా పాపపు వస్త్రాన్ని తను ధరించుకొని తన నీతి వస్త్రాన్ని మనందరికి ఇచ్చాడు. కాబట్టి ఆయనని విశ్వసించిన వాళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, తనను అంగీకరించిన వాళ్ళందరూ పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. తనను ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ తన పిల్లలొకటకు దేవుడు అధికారం అనుగ్రహించాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనల్ని మార్చడం కోసం, దేవుని పరిశుద్ధులుగా మనల్ని మార్చడం కోసం, పాపం వల్ల మనం కోల్పోయిన ఆ సమాధానాన్ని, శాంతిని మరలా తిరిగి మనకి ఇవ్వటం కోసం, మన ఆత్మను నరకం నుంచి తప్పించడం కోసం మన నరక శిక్షను తను భరించాడు, తన పరలోక రాజ్యాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ కపటం లేదు, ఆయన ఏ దుష్కార్యం చేయలేదు, అన్యాయంగా ఆయన శిక్ష భరిస్తున్నాడు అన్న సంగతి పిలాతు గ్రహించాడు. అన్యాయంగా ఇతను శిక్ష భరిస్తున్నాడు అన్న సంగతి పిలాతు భార్య కూడా గ్రహించింది. అన్యాయంగా ఇతను నేను అప్పగించానని యూదాయిస్కరియోతు పశ్చాత్తాపడ్డాడు. మత పెద్దలకు తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు, ప్రజల పెద్దలకు తెలుసు, అక్కడున్న ప్రజలందరికీ తెలుసు, సైనికులకు కూడా తెలుసు, ఏనే తప్పు చేయలేదు. కానీ ప్రజలు కేకలు గెలిచాయి. అన్యాయంగా ఈయన రక్తాపరాధం మా మీద ఉండాలి, మా పిల్లల మీద ఉండాలని యూదులు, ఇస్రాయేలీలు ఆ రక్తాపరాధాన్ని మూటగట్టుకొని నేటికి ఆ భారాన్ని మోస్తూనే తిరుగుతున్నారు. కాబట్టి మన పాపం ఊరికనే పోల, మన పాపాన్ని తీసివేయటం కోసం రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావాల్సి వచ్చింది. మన పాపపు శిక్ష అంత ఈజీగా పోయేది కాదు.
నేనే పుణ్యకార్యాలు చేసినా, నేనే ధర్మకార్యాలు చేసినా, నేనే తీర్థకార్యాలు చేసినా, నేనెంత ప్రార్థన చేసినా నా పాపం ఆ శిక్ష పోయేది కాదు. సాక్షాత్తు దేవుడే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారుగా మనందరి శిక్ష భరించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి అంత తిరస్కారం, అంత హేళన, అంత అన్యాయమైన తీర్పు ఆయన భరిస్తున్నాడు, సహిస్తున్నాడు, మనకొక మాదిరి నుంచి పోయాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఉద్దేశంతో ఇదంతా చేశాడో మనం గ్రహించాలి. నా కోసమేనని మనందరం వ్యక్తిగతంగా దాన్ని ఒప్పుకోవాలి. నా కోసం యేసుక్రీస్తు ప్రభువు ఇదంతా చేశాడు. నా శిక్షను తను భరించాడు, తన నీతిని నాకు ఇచ్చాడు, నా పాపాన్ని తను తీసుకున్నాడు. పాపం ఎరుగని ఆయనను దేవుడు పాపంగా చేశాడు. తండ్రి అతన్ని శిక్షించడం ఇష్టమైంది. యెషయా గ్రంథకర్త 53 అధ్యాయంలో యేసు ప్రభువారి సిలువ శిక్ష అంతా కూడా అక్కడ ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎంత అతను అలగొట్టబడ్డాడు, ఆకాశానికి భూమికి మధ్యలో 3 మేకుల మీద ఏలాడబట్టడానికి ఇష్టపడ్డాడంటే గల కారణం నీ మీద నా మీద ఆయనకున్న ప్రేమ. మనెవరూ ఆ శిక్ష భరించలేము. ఒకవేళ భరించినా ఆ పాపం పోయేది కాదని దేవుడికి తెలుసు. కాబట్టి పాపరహితుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన స్థానంలో పాపంగా మార్చబడ్డాడు. పాపులకు రావాల్సిన శిక్ష భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ప్రతి వ్యక్తి మొదటి ఆదాము నుండి చెట్టు చివరి వ్యక్తి వరకు ప్రతి వ్యక్తి చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు అన్నిటికీ తగిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువు భరించాడు. పాపం వల్ల వచ్చిన అపహాస్యం ఆయన తీసుకున్నాడు. పాపం వల్ల వచ్చిన ఎగతాళిని తను భరించాడు. పాపం వల్ల వచ్చిన అవమానం తను భరించాడు. పాపం వల్ల వచ్చిన ప్రతి శిక్ష, ప్రతి ఉగ్రత యేసుక్రీస్తు ప్రభువు రుచి చూసి ఆయన ఏమంటాడంటే, ఇదిగో మీకోసం నేను శిక్ష భరించా, మీ పాపం కోసం నేను ఇదంతా చేశా, మీరు ఇంకేమీ చేయాల్సిన పని లేదు, నన్ను మీరు నమ్మండి, నేను చేసిన దాన్ని అంతటి మీరు విశ్వసించండి, నమ్మిక ఉంచితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మనల్ని రక్షించుకుంటున్నాడు. ఇంకా మీరు ఏ పని చేయాల్సిన పని లేదు, ఏ శిక్ష మీరు భరించాల్సిన పని లేదు, మీ శిక్షను నేను తీసుకున్నాను, నేను ఉచితంగా మీకు రక్షణిస్తున్నాను, ఉచితంగా నేను మీకు పరలోకం ఇస్తున్నాను. వాస్తవంగా నేను ఇచ్చే పరలోకం అదంత ఉచితంగా రాలేదు, దానికి చెల్లించాల్సిన ప్రయదానం నేను చెల్లించా. దేవుని ఉగ్రత పాత్రలో నేను తీసుకున్నా, తాగాను, పాపం వల్ల వచ్చిన ఆ గేలి లేకపోతే హేళనంతా, అవమానం అంతా నేను భరించాను. కాబట్టి మీరు ఇంకా ఏమీ భరించాల్సిన పని లేదు, నేనే సమస్తాన్ని చెల్లించేశాను. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడంటే, ఒక్కని ప్రాణ విమోచన క్రయదానం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్టుండవలసినదే. నేను విమోచించబడిన విమోచన బహు గొప్పదంట. అది ఎప్పటికీ ఆ రుణం తీరదు, అది ఎప్పటికీ తీరక అట్టుండాల్సిందే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన కోసం చేసిన ఈ త్యాగం, మన కోసం చేసిన ఈ బలియాగం, మన కోసం భరించిన ఈ శిక్ష మన ఆత్మలు రక్షించడం కోసమే, మనల్ని మళ్ళీ దేవునితో సమాధానపరచడం కోసమే. కాబట్టి ఎందాక దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకుండా ఉంటావు, ఎందాక నువ్వు దేవునికి వ్యతిరేకంగా పరిగెడతా ఉంటావు? యేసుక్రీస్తు ప్రభువు ఇదంతా చేశాడు నీ కోసమేనన్న సంగతి ఈ రోజన గ్రహించి నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? నీ స్థానాన్ని తను భరించాడని నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడతావా? నీ పాపాలు తను తీసుకొని తన పరిశుద్ధతను, తన నీతిని నీకు ఇచ్చాడు. నీ శిక్ష తను భరించి నిన్ను శిక్ష నుంచి దూరపరిచాడు. కాబట్టి నీ హృదయాన్ని ప్రభు కర్పించు. దేవుడు తన మాటలు దీవించని గాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమనమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడి నీ మాటలను బట్టి నీకు వందనాలు. అయా, పొంతు పిలవతి ఎదుట మీరు చేతులు కట్టుకొని మా స్థానంలో మీరు తలంచారు. నువ్వే తప్పు చేయలేదు, ఏ దుష్కారం చేయలేదని పొంతు పిలవతికి అర్థమైనప్పుడు ప్రభువా, కానీ తను నాయన అన్యాయంగా నీకు శిక్ష విధించాడు, ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని తను కూడా మూటగట్టుకున్నాడు. మా స్థానంలో అన్యాయంగా మీరు శిక్ష భరించారు ప్రభా, సైనికులు నిన్ను గేలి చేశారు, హేళన చేశారు, ముఖం మీద ఉమ్మేశారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, దేవా చేతిలో ఒక రెల్లును పెట్టారు రాజదండంలాగా, నీ వస్త్రాలు తీసేసి ఎర్రటి వస్త్రాలు అవమానకరంగా ధరింపు చేశారు. మా కోసం వస్త్రహీనుడిగా మార్చబడ్డావు, మా కోసం పాపమేరుగా నువ్వు పాపంగా మార్చబడ్డావు. కాబట్టి నా నీ వాక్యం ఉంటుంది, నీ ప్రియబిడ్డలందరూ వారి హృదయాలు నీకు ఇవ్వటానికి నాయన మీ శిక్ష, వారి శిక్ష మీరు భరించారని ప్రభు, వాళ్ళు గుర్తెరగటానికి నాయన మీ నీతిని అయా వారికి ధరింపు చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు సంగతి వాళ్ళు గ్రహించడానికి మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డను మీరు రక్షించండి. ఎవరెవరు ఏ స్థితిలో పడిపోతున్నారో లేవనెత్తండి ప్రభు, కృప చూపించండి. నీకు వాళ్ళ హృదయం పూర్తిగా ఇవ్వటానికి సహాయం చేయండి. ఏ ఆత్మ నశింపజేయనిక, నశింపబడనేక ప్రభు, నీ కృప చేత ప్రతి వ్యక్తిని రక్షించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.